అందులో బంది అయినా రాష్ట్రం జన సైనికుల వీర మహిళల జనసేన కార్యకర్తలారా యువ నాయకులారా జన నేతలారా నవ సమాజ నిర్మాతలారా పవన్ కళ్యాణ్ వస్తాడు ఆరెంజ్ వెహికల్ ఎక్కుతున్నాడు చూడండి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఆరెంజ్ వెహికల్ ఎక్కుతున్నాడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఆరెంజ్ వెహికల్ ఎక్కుతున్నాడు లైట్ తీసుకోండి ఇప్పుడు ఏమైనా తీసుకుంటారు లైవ్ ఇవ్వడానికి బాగుంటుంది వారికి వెహికల్ బయలుదేరింది మీరే లైవ్ వస్తుంది మంది కాదు కదా మేము వారికి వెహికల్ దగ్గర ఉన్నాం ఎవరితో తీసుకుంటే ఎలా కుదురుతుంది మంద ఉంటే మన పక్కన ఉంటే మనకి తెలుస్తుంది కదా బయట ఉన్నాం మేము ఏటైనా మన వాళ్ళకి తెర ఉండదు మనం ఇక్కడ లైవ్ మీకు లైవ్ తీసుకోండి అన్న ఇది బయలుదేరి వెహికల్ బయలుదేరాడు పవన్ కళ్యాణ్ వారాహియాత్ర మొదలైంది పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి సభాస్థలికి చేరుకుంటున్నారు మనం చూస్తున్నాం కాకినాడ సిటీ జనసంద్రోహంగా మారింది కాకినాడలో పవన్ కళ్యాణ్ వెళ్ళి బయలుదేరే రెండు అన్ని నలుమూలల దారులు కూడా జనసంద్రోహంతో చూస్తున్నాం మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉన్నారో చూడొచ్చు అని పవన్ కళ్యాణ్ యాత్రకి విశేష స్పందన వస్తుందని దానికి కారణం ఇదే జన సైనికులకి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నాడు మనం గమనించవచ్చు మనం ప్రతి ఒక్కరు జన సైనికులకి అభివాదం చేస్తూ వెళ్తున్నారు జన సైనికులకి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూడడానికి ప్రతి ఒక్క ప్రేజులు గోడ మేడలు మిద్దులు అలాగే అన్ని ఎక్కి ఆయనకి విశేష స్వాగతం పలుకుతున్నారు మనం చూడొచ్చు ఇది ఇప్పుడే పవన్ ఫస్ట్ చేసిన నాగమల తోట నుంచి సభాస్థలికి బయలుదేరారు ఇది ఇది కేవలం 500 మీటర్స్ ఉంటుంది కానీ ఈ క్రౌడ్ చూస్తే పవన్ వెళ్ళడానికి మినిమం ఒక 20 నుంచి 30 నిమిషాలు పడే అవకాశం ఉంది ఎందుకంటే చుట్టూ రోడ్డుకి ఇటువైపులా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్కి అభివాదం చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు వారాహి యాత్ర బయలుదేరింది ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బయలుదేరుతున్నారు చూడొచ్చు ఎక్కడికక్కడ కోలాహలం నెలకొంది మన చూడొచ్చు ఎక్కడ డ్రోన్ విజువల్స్లో కూడా చూపిస్తున్నాయి ఎక్కడ మట్టేలిస్తే రాలన్నట్టు ఉంది కత్తిపూడి పెట్టాపురం కన్నా అక్కడ విశేష స్మరణ ఉంది రోజు రోజుకి పవన్ యాత్ర చూస్తుంటే ఒక ప్రదేశం చూస్తే ఇంకో ప్రదేశం కానట్టు ఉంది అంటే పవన్ కళ్యాణ్కి రోజు రోజు వారాహయాత్రకు ఆదరణ పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గుతలేదు అనిపించవచ్చు పెట్టాపురం చూసాం పెట్టాపురం కన్నా భారీ స్థాయిలో కాకినాడ రోడ్లో కూడా జనసంద్రోహం ఉంది ఎక్కడ రోడ్లన్నీ చుట్టూ చూడొచ్చు